పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని ఒక ఇంట్లో 110,000 రూపాయలు విలువ చేసే నిషేధిత గుట్కాలు సిగరెట్లను పట్టణ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బాదంశెట్టి సత్యనారాయణ, అతని బావమర్ది రవితేజ నిషేధిత గుట్కా పొగాకుకు సంబంధించిన సిగరెట్లను ఓ ఇంట్లో నిల్వ చేయగా పోలీసులు తనిఖీలో బయటపడింది. ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పట్టణ సిఐ షేక్ అఖిల్ జమా తెలిపారు. మాకు సమాచారం రావడం విధంగా ఒక అనుమానాస్పద ఇంట్లో అంటే ఒక రూమ్లో కింద భాగంలో ప్రభుత్వంచే నిషేధించబడినటువంటి పొగాకు ఉత్పత్తులు తర్వాత గుట్కా ప్యాకెట్లు కైనీ ప్యాకెట్లు ఉన్నాయని చెప్పి మనకు ఇన్ఫర్మేషన్ రాగా అది ప్రొసీడింగ్స్ తీసుకుని సెర్చ్ చేయడం జరిగింది. మా సెర్చ్లో భాగంగా అక్కడ నిషేధిత పొగాకు ఉత్పత్తులు మరియు సిగరెట్స్ కైనీ ప్యాకెట్స్ ఇలాంటివన్నీ కలిపి 110,000 రూపాయలు ఖరీదు చేసినటువంటి ఉత్పత్తులు దొరికినవి. ఇవి ప్రభుత్వంతో నిషేధించబడినవి. వీటి మీద కేసు నమోదు చేశాము. ఇది గారంశెట్టి సత్యనారాయణ మరియు అతని బావమరిది రవితేజ వీళ్ళు కలిసి ఇదంతా చేస్తున్నారని తెలిసింది. మన దర్యాప్తులో భాగంగా వాళ్ళని అరెస్ట్ చేయడం జరుగుతుంది. మరి ఫర్దర్గా ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ చేసి ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎందుకు ఎలా తీసుకొస్తారని చెప్పి పూర్తి వివరాలు మేము ఇన్వెస్టిగేషన్లో తీసుకొచ్చి తదుపరి